ప్రస్తుతం ఏపీలో రాజధాని చుట్టూ రాజకీయం రచ్చరచ్చవుతుంది. అయితే తాజాగా మూడు రాజధానుల ఫార్ములాపై మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ ఫార్ములా వర్కౌట్ కాదు అన్నారు. ఆయన చెప్పిన లాజిక్ ఏంటో చూద్దాం పదండి. అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే టాక్ షో రెండు తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా రాజకీయంగానూ సంచలనం అవుతుంది. ఎందుకంటే రెండో సీజన్ మొదటి ఎపిసోడ్ ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో స్టార్ట్ చేసి సంచలనం సృష్టించారు. ఆ ఎపిసోడ్ లో ఎప్పుడు స్పందించని అంశాలపై చంద్రబాబు స్పందించారు. ఎన్టీఆర్ ను పార్టీ నుంచి గద్దె దింపినప్పుడు ఏం జరిగింది అంటూ క్లారిటీ ఇచ్చారు. అయితే దీనిపై విమర్శలు కూడా ఆ స్థాయిలోనే కొనసాగాయి. తొలి ఎపిసోడ్ కు బంధువులు తీసుకొచ్చిన బాలయ్య ఇప్పుడు తన పాత స్నేహితులను పరిచయం చేస్తూ వారితో కలిసి సందడి చేశారు. ఇక నాలుగో ఎపిసోడ్ గెస్టులుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఇప్పటి తెలంగాణ ఎంపీ సురేష్ రెడ్డి హాజరయ్యారు. ఇక ఈ షోలో పలు రాజకీయ అంశాలు చర్చకు వచ్చాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానులపై కిరణ్ కుమార్ రెడ్డి ఏం చెప్పారు అంటే, ఒకప్పుడు ఉన్న పరిస్థితులు వేరు, ఇప్పుడు వేరు. ప్రస్తుతం అన్ని దగ్గర ఉండడం చాలా అవసరం అన్నారు. లీడర్స్ అంతా తప్పకుండా లెజిస్లేటివ్ క్యాపిటల్లో, ఆఫీసర్స్ అంతా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్లో ఉండాలి. అయితే కోర్టులో ఏదైనా ఫైల్ చేయాలంటే ఆఫీసర్స్ కి మినిస్టర్స్ అండ్ సీఎం అనుమతి కావాల్సిందే. మనకి ఎప్పుడు కూడా అనుకూలత అనేది ముఖ్యం కాబట్టి మూడు కలిసింటేనే మంచిదంటూ కిరణ్ కుమార్ రెడ్డి తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. హాయ్, దిస్ ఇస్ అభినవ్. Please like, share and subscribe to Hit TV. Hit TV. Please subscribe to Hit TV.